అత్యంత సేఫ్ సిటీగా పరిగణించే హైదరాబాదు 19 మెట్రోపాలిటన్ సిటీస్లో 5వ స్థానంలో ఉంది. మహిళల భద్రత కనుక మనం తీసుకున్నామంటే, మహిళల మీద హింసాత్మక చర్యలు నానాటికే పెరిగిపోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోనూ. అందులోనూ ఈ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు చేసిన ఉదంతము, రేప్ ఇది కూడా అత్యాచారాన్ని దృష్టిలో పెట్టుకున్నామంటే, అసలు పోలీసు యంత్రాంగంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. మహిళల మీద హింసాత్మక చర్యలు, అందులో అత్యంత హీనమైన చర్య రేప్ అనేది, అది పోలీసు వ్యవస్థ లోపలే జరుగుతోంది అని అంటే ఇంకా మహిళలకు భద్రత ఎక్కడ ఉంటుంది అని చెప్పి మేము మహిళా స్వరాజ్ తరపు నుంచి అభిప్రాయపడుతున్నాము. ఇందులో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలిగే సమర్థత మాకుంది అని చెప్పి ప్రతిసారి చాటి చెప్పుకునే తెలంగాణ పోలీసు యంత్రాంగం తమ దగ్గర పనిచేసే ఇన్స్పెక్టర్ని వెతికి పట్టుకోవడానికి ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అనేది కూడా ప్రశ్నిస్తున్నాం. అలాగే నిర్భయ చట్టం ప్రకారం ఆ బాధిత మహిళకి వెంటనే కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలి. హుటాహుటిన ఈ ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేసి తగిన కఠినమైన శిక్షను కూడా విధించాలి. ఆ తర్వాత అలాగే ఇచ్చే ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఒక బాధ్యతాయుతమైన పదజాలంతో ఇవ్వాలి. పార్టిసిపేట్ చేశారు అని చెప్పి అని నేను ఇవ్వడము అనేది చాలా తప్పు. పార్టిసిపేషన్లో కన్సెంట్ ఉంటుంది. ఈ ఒక అత్యాచారంలో కన్సెంట్ ఎక్కడ ఉంటుందండి? బాధిత మహిళ కన్సెంట్ ఇచ్చే పరిస్థితుల్లో ఉందా? ఆమె భయభ్రాంతులయ్యి తుపాకీ ఎదురుగా పెట్టుకుని ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఆమె మీద అత్యాచారం జరిగింది. అది చేసింది ఎవరు? ఒక ఇన్స్పెక్టర్, బాధ్యతాయుతమైన పోలీసు అధికారి. దీనికి అక్కడ ఉన్న అతనికి సహకరించిన పోలీసు అధికారులందరినీ కూడా శిక్షార్హులే. భారతదేశంలో ఉన్న మహిళా చట్టాలన్నీ కూడా దీనికి వర్తిస్తాయి. మహిళా భద్రత కోసం అని చెప్పేసి చాలా సీరియస్గా తీసుకొని ఈ కేసుని తెలంగాణ పోలీసులు ఇతన్ని వెతికి పట్టుకొని కఠిన శిక్ష విధిస్తారని, అలాగే బాధిత మహిళకు కూడా కాంపెన్సేషన్ వెంటనే ఇస్తారు అని చెప్పి మేము. అత్యంత సేఫ్ సిటీగా పరిగణించే హైదరాబాదు 19 మెట్రోపాలిటన్ సిటీస్లో 5వ స్థానంలో ఉంది. మహిళల భద్రత కనుక మనం తీసుకున్నామంటే, మహిళల మీద హింసాత్మక చర్యలు నానాటికే పెరిగిపోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోనూ. అందులోనూ ఈ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు చేసిన ఉదంతము, రేప్ ఇది కూడా అత్యాచారాన్ని దృష్టిలో పెట్టుకున్నామంటే, అసలు పోలీసు యంత్రాంగంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. మహిళల మీద హింసాత్మక చర్యలు, అందులో అత్యంత హీనమైన చర్య రేప్ అనేది, అది పోలీసు వ్యవస్థ లోపలే జరుగుతోంది అని అంటే ఇంకా మహిళలకు భద్రత ఎక్కడ ఉంటుంది అని చెప్పి మేము మహిళా స్వరాజ్ తరపు నుంచి అభిప్రాయపడుతున్నాము. ఇందులో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలిగే సమర్థత మాకుంది అని చెప్పి ప్రతిసారి చాటి చెప్పుకునే తెలంగాణ పోలీసు యంత్రాంగం తమ దగ్గర పనిచేసే ఇన్స్పెక్టర్ని వెతికి పట్టుకోవడానికి ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు అనేది కూడా ప్రశ్నిస్తున్నాము. అలాగే నిర్భయ చట్టం ప్రకారం ఆ బాధిత మహిళకి వెంటనే కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలి. హుటాహుటిన ఈ ఇన్స్పెక్టర్ని అరెస్ట్ చేసి తగిన కఠినమైన శిక్షను కూడా విధించాలి. ఆ తర్వాత అలాగే ఇచ్చే ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఒక బాధ్యతాయుతమైన పదజాలంతో ఇవ్వాలి. పార్టిసిపేట్ చేశారు అని చెప్పి అని నేను ఇవ్వడము అనేది చాలా తప్పు. పార్టిసిపేషన్లో కన్సెంట్ ఉంటుంది. ఈ ఒక అత్యాచారంలో కన్సెంట్ ఎక్కడ ఉంటుందండి? బాధిత మహిళ కన్సెంట్ ఇచ్చే పరిస్థితుల్లో ఉందా? ఆమె భయభ్రాంతులయ్యి తుపాకీ ఎదురుగా పెట్టుకుని ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఆమె మీద అత్యాచారం జరిగింది. అది చేసింది ఎవరు? ఒక ఇన్స్పెక్టర్, బాధ్యతాయుతమైన పోలీసు అధికారి. దీనికి అక్కడ ఉన్న అతనికి సహకరించిన పోలీసు అధికారులందరినీ కూడా శిక్షార్హులే. భారతదేశంలో ఉన్న మహిళా చట్టాలన్నీ కూడా దీనికి వర్తిస్తాయి. మహిళా భద్రత కోసం అని చెప్పేసి చాలా సీరియస్గా తీసుకొని ఈ కేసుని తెలంగాణ పోలీసులు ఇతన్ని వెతికి పట్టుకొని కఠిన శిక్ష విధిస్తారని, అలాగే బాధిత మహిళకు కూడా కాంపెన్సేషన్ వెంటనే ఇస్తారు అని చెప్పి మేము ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.